బుల్టెన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించి ఆయన మీద అంగళ్ళ కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు, ఏవన్ ముద్దాయిగా ఉన్న క్రమంలో అతన్ని పీటీ వారెంట్ ద్వారా తమకి అప్పగించాలని చెప్పి సిఐడి కోర్టును కోరిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ ని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంగళ్ళ కేసు కనుక చూస్తున్నట్లయితే చిత్తూరులో జరిగినటువంటి ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ పుంగనూరులో బహిరంగ సభ నిర్వహించడానికి ఈ ఏర్పాట్లు జరిగింది. ఏర్పాట్లు జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు నుంచే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వెళ్ళాలి, హైవే మీదకి రాకూడదని పోలీసులు ముందుగానే చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత కార్యక్రమం జరిగిన సందర్భంగా ఈ హైవే రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో పోలీసులు ఈ కార్యకర్తలకి పెద్ద ఎత్తున కూడా వాగ్వేదం జరిగింది. తర్వాత ఒకళ్ళపై ఒకళ్ళు దాడి చేస్తున్నారు. ఈ దాడిలో పోలీసులకి గాయాలు కూడా అయినాయి. ఈ నేపథ్యంలోనే అంగళ్ళ కేసులో ప్రధానంగా కూడా ఏవన్ ముద్దాయిగా కూడా చంద్రబాబును చేర్చారు. ఈ ఏవన్ ముద్దాయిగా చేర్చిన తర్వాత మొన్న జరిగినటువంటి స్కిల్స్ స్కామ్డ్ కేసు ఏదైతే ఉందో ఈ స్కిల్స్ స్కామ్డ్ కేసులో ఆయన ప్రజెంట్ అయితే రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని తమకు అప్పగించాలి అని ఏసీబీకి సంబంధించినటువంటి వింగ్ కోరినటువంటి నేపథ్యంలో పీటీ వారెంట్ జారీ చేసే యోచనలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ముందుగా కూడా బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ ని హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదనలు ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అంగళ్ళ కేసుకు సంబంధించి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని ఎల్లుండి హైకోర్టులో వాదనలు జరిగేటువంటి పరిస్థితే కనపడుతుంది. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.